కడి మంగోచికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు పెరుగు శనగపిండి ధనియాల పొడి పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పోపు దినుసులు నూనె కొత్తిమీర పసుపు కడి మంగోచి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ పోసి కాగనివ్వాలి తరువాత నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమంలో కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మరుగుతున్న ఆయిల్ లో ఉండల్లా వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి తీసుకొని ఒక కప్పు పెరుగు కొద్దిగా నీళ్లు పోసి కవ్వంతో చిలికి నాలుగు శనగపిండి వేసి బాగా కలిపి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు 1 స్పూన్ కారం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి స్టవ్ పై పెట్టుకొని స్పూన్ తో కలుపుతూ ఉడికించుకోవాలి అది దగ్గర పడ్డాక ముందుగా తయారు చేసుకున్న మంగోచి బాల్స్ వేసి కొంచెం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి అది కాగాక కొన్ని పోపు దినుసులు వేసి తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపును ముందుగా తయారు చేసిన కర్రీలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే కడి మంగోచి రెడీ